ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ 7వ వార్డు కొత్తూరు పరిధిలోని రామాలయం గోపురం మీద పిడుగుపడడంతో విగ్రహాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. 5 లక్షల మేర ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్వంసమయ్యాయి. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని కొత్తూరు రామాలయం గుడి గోపురం మీద ఒక్కసారిగా పిడుగుపడింది. దీనితో గోపురం మీద ఉన్న విగ్రహాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. గుడి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో టీవీలు సుమారు 10 షార్ట్ సర్క్యూట్ కారణంగా నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోవడంతో చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గుడి నిర్మించినప్పటి నుంచి నేటి వరకు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని కాలనీ వాసులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలంలో కొత్తూరు గ్రామంలో 7వ వార్డులోని రామాలయం మీద ఈ రోజు పిడుగుపడడం వల్ల గుడికి ఒకవైపు ఉన్న విగ్రహాలు అలాగే గుడిలో ఎలక్ట్రికల్ వస్తువులు కూడా నష్టపోయాయి. అలాగే చుట్టుపక్కల ఉన్న దాదాపు 100 మీటర్ల వరకు ఉన్న వాళ్ళ టీవీలు అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ కూడా ఈరోజు ధ్వంసమయ్యాయి. ఇన్నాటికి గాను మేము ఇప్పటికీ ఈ ఊర్లో ఉండబట్టి 35 సంవత్సరాలు అయింది, ఏ రోజు ఇలా జరగలేదు. ఈ రోజు ఇలా జరగడం వల్ల చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఊరు మొత్తం కూడా ఈరోజు గుడి దగ్గరికి వచ్చి చూడడం జరిగింది, ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. అలాగే గుడి నష్టం ఊరిలో కూడా చాలామందికి దాదాపు 3-4 లక్షల వరకు ఎలక్ట్రికల్ వస్తువులు నష్టం జరిగింది. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఎవరైనా సరే సహాయం చేయదలిచిన వారు ఉంటే దీనికి నష్టపరిహారం చెల్లిస్తారని మేము